మామూలుగా బయట వినిపిస్తున్న మాట వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బూతులు తిట్టడం తప్ప ఇంకేమీ రాదు. ఈవెన్ అసెంబ్లీలో కూడా చాలా చూసాం సీన్స్, రోజా గారు కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు, కేవలం వీళ్ళకి బూతులు తిట్టడము లేకపోతే ఫైర్ అవ్వడం తప్ప ఇంకేమీ అంటే కరెక్ట్గా మాట్లాడడం రాదు అని బయట వినిపిస్తుంది. మరి అది నిజమేనా? చాలా తప్పండి. ఇది బూతులు తిట్టింది ఎవరు ఫస్ట్? బూతులు తిడతాన్ని ఖండించింది మేము. ఇదే అసెంబ్లీలో అరే నా కొడక పాతేస్తా అని బూతులు తిట్టింది తెలుగుదేశం సభ్యులు. ఇదే ప్రధానమంత్రి, భారతదేశ ప్రధానమంత్రిని ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అంటే ఒక మతి సిమితం లేని ఎమ్మెల్యే. వాస్తవంగా అతని మతి ఎట్లా ఉండదు అతనికే తెలియదు, ఎందుకంటే వాళ్ళ అభిమానులే కొడతాడు, ఎప్పుడు ఏం మాట్లాడతాడు తెలియదు. ఎవరన్నా దగ్గరకు వచ్చి ఎవరన్నా అతను టచ్ చేయడానికి ఎవరన్నా షేక్ హ్యాండ్ అవ్వడానికి ట్రై చేస్తే వాళ్ళనే తోసేస్తాడు. అటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా పెట్టుకొని అటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళు ఈరోజు ప్రధానమంత్రిని దూషించారు. మేము ఎక్కడ మాట్లాడాం? చంద్రబాబు నాయుడు కానీ ఎక్కడన్నా మేము వ్యక్తిగతంగా దూషించామా? నువ్వు చేయలేదు కాబట్టి నువ్వు సిగ్గు లేకుండా ఈ విధంగా చేస్తున్నావు, తప్పెట్లయింది? మేము వ్యక్తిగతంగా అంతకంటే ఏది పడితే అది బూతులు. బాలకృష్ణ ఏ విధంగా మాట్లాడాడు మీరు చూసారు కదా, అది ఎంత తప్పండి? ఒక ప్రధానమంత్రిని ఆ విధంగా మాట్లాడటం తప్పు. అట్లా అటువంటి బూతులు తిట్టడం, అటువంటి సంస్కృతి ఇప్పుడున్న బాలకృష్ణ, ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలిసి తప్పితే మేము ఏదైనా పద్ధతిగానే ఉంటున్నాం, పద్ధతిగానే మేము కౌంటర్ ఇస్తూ ఉన్నాం. కానీ దాని మీద ఏదన్నా ఒక చోట రెండు చోట్ల పొరపాటుకి ఏదన్నా జరిగి ఉండొచ్చాము, కానీ దాన్ని భూతద్దంలో చూపించడం కరెక్ట్ కదని చెప్తాము. బాలకృష్ణ అనే వ్యక్తి నిజంగా మత్తు ఉందా బాలకృష్ణకి? అతను ఏదో పిచ్చి ఆసుపత్రిలో సర్టిఫికేట్ కూడా తెచ్చుకున్నాడు కదా అప్పుడు, నాకు మత్తు సిమితం లేదు అని చెప్పి ఆ రోజు ఇప్పుడు కాల్పులు జరిగిన ఘటనలో. అటువంటి వ్యక్తులు ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉండి అటువంటి వ్యక్తులు అసెంబ్లీలో మాట్లాడటం, అటువంటి వ్యక్తులు ఈరోజు ఉన్న సంస్కృతి నడుస్తూ ఉంటే ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఏమైనా ఉందా? అంటే బాలకృష్ణ రాజకీయాల్లో రావడం తప్పంటున్నారా? సార్, బాలకృష్ణ రాజకీయాల్లోకి రావటం తప్పని అంటలేదు సార్. అతని మెంటల్ స్టెబిలిటీ ఏంటి, అతని కండిషన్ యథావిధంగా ఉంది? ఇప్పుడు రేపు పొద్దున్న రాజకీయాల్లో పోటీ చేసే వాళ్ళకి ఆ కండిషన్ కూడా చూసి అటువంటి సర్టిఫికెట్ లేనాలని రాజకీయాల్లోకి ఉండటం కరెక్టేమో అనే భావన కలుగుతూ ఉంది. ఇప్పుడు అతను ఎవరైనా అభిమానులు, ఇప్పుడు సినిమా హీరో కాబట్టి ఈరోజు కమెడియన్ కూడా అభిమానులు ఉంటారు. ఒక హీరో కంటే అభిమానులు ఇంకొద్దిగా ఎక్కువ మందే ఉంటారు. వాళ్ళు అభిమానులు అతని దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళని కొట్టడం, బూతులు తిట్టడం, అదే విధంగా ప్రధానమంత్రిని కూడా బూతులు తిట్టడం. నువ్వు ఏమి ఏడ్చావు బాలకృష్ణ, 4.5 సంవత్సరాలు అయింది, నువ్వు హిందూపురం ప్రజలకు ఏం ఒరగబెట్టావు, ఎన్నిసార్లు హిందూపురం వెళ్ళావు, వేళ్ల మీద లెక్క పెట్టేసార్లు వెళ్ళావు, నువ్వు నీకు ఎందుకు ఎమ్మెల్యే పదవి? ఆ విగ్గులు పెట్టుకొని సినిమాలు తీసుకో, నీకు రాజకీయాలు అనవసరం. నువ్వు మాట్లాడేటప్పుడు ఎవరినైనా వ్యక్తిగతంగా కూడా విమర్శించొద్దు, అది మమ్మల్ని విమర్శిస్తా ఉన్నాడు, వేరే వాళ్ళని కూడా విమర్శించొద్దు. బాలకృష్ణకి ఇదే చెప్తాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.